యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదనరెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కొల్చేర మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారు టేకలగడ్డ మైదానంలో పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను గత 3 రోజుల నుంచి నిర్వహించారు. క్రీడల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గౌడ సంఘం మండల అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, యువత విభాగం మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావులను మదన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్ లో విన్నర్ గా గెలుపొందిన జట్టుకు గజని వెంకట్ గౌడ్ 30,000 నగదుతో పాటు ట్రోఫీని మదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అలాగే రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు కోనాపూర్ సంతోష్ రావు 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని మదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. యూత్ ఐకాన్ పిల్లల రాజాగౌడ్ ను మదన్ రెడ్డి షాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, గ్రామ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి సిద్ధరాములు, యువత విభాగం మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, గజనీ వెంకట్ గౌడ్, కొల్చారం ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ నాగమణి, భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, నాగమణి నర్సింహులు, మంజుల కాశీనాథ్ గారికి ఎంపీపీ అధ్యక్షురాలు, ఎడిపి కోఆప్షన్ మెంబర్ సుబ్బయ్య గారికి, ఎంపీటీసీ కొల్చారం కృష్ణ గారికి, సంతోష్ గారికి, గజనీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, క్రీడాకారులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ విద్యలనే కాదు ఆట పోటీలలో కూడా క్రీడలలో కూడా ప్రోత్సాహం చూపించినట్టయితే ఆరోగ్యంగా ఉంటాం, మనశ్శాంతి ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి అందరు కూడా, మరి యువకులందరూ కూడా ఎడదారిన పట్టకుండా ఇవాళ క్రీడల మీద ఆసక్తి చూపించినట్టయితే మన ప్రాంతానికి ఒక పేరు వస్తుంది, మనకు కూడా ఒక పేరు వస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాలు మరి తయారు చేసింది కనుక అవి అన్నింటినీ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా కలిసి దాన్ని యువకులకు సద్వినియోగం జరిగేటట్టు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మరి 4 రోజులు నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ కూడా మరి ఎవరెవరు చేసిందో వాళ్ళందరికీ సిద్ధరామరి ఇద్దరు కలిసి చేసిందివాకులకు అందరు, గ్రామస్తులకు, ముఖ్యులు, యువకులకు అందరు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా థ్యాంక్స్. మీరు అందరు కూడా మమ్మల్ని పిలిపించి ఫైన్ డిస్ట్రిబ్యూషన్ చేసి చేపించి మమ్మల్ని పిలిచినందుకు ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.